హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటాను చూడంగానే. ఈ సంక్రాంతికి చాలామంది చెప్తున్నారు కదండి, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర గాజులు పెట్టించుకోవాలి ఒక కొడుకున్న వాళ్ళు అని చెప్పి. అందుకనేసి మా అమ్మ అయితే ఇద్దరు కొడుకులు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 20 రూపీస్ అలాగా అడిగి తీసుకొని వచ్చిందండి. వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తూ ఉంటే కానీ వద్దు 20 చాలని చెప్పి తీసుకొని వచ్చింది. సో తీసుకొచ్చిన అమౌంట్తో అయితే 5 డజన్లు గాజులు తీసుకొచ్చిందండి. సో తనైతే వేసేసుకొని మళ్ళీ నాకు ఇచ్చింది అనమాట. ఇదైతే ఖచ్చితంగా చేయాలి అని పెద్దవాళ్ళు కానీ చెప్తా ఉన్నారు. నాకని కాల్ చేసి చాలామంది చెప్పారు ఇలా పెట్టించుకో ఖచ్చితంగా మర్చిపోవద్దు అని చెప్పి. అందుకని నేను కానీ అమ్మని అడిగి ఇలా చేయాలి ఖచ్చితంగా అని చెప్పి డబ్బులు తీసుకురమ్మని చెప్పాను. సో తనైతే తీసుకొని వచ్చి గాజులు కానీ తీసుకొని వచ్చింది. సో ఇలా సెట్ చేసుకొని మేమైతే వేసేసుకున్నామండి. మీరు కానీ ఒక కొడుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరు కొడుకులు ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది తీసుకొని గాజులు పెట్టించుకోండి. 5 రకాలు గాజులు పెట్టించుకోవాలంట, మర్చిపోవద్దండి. సో ఫైనల్గా అయితే నేనైతే ఇలా సెట్ చేసుకొని ఇలా వేసేసుకున్నానండి. ఉంటాను, బాయ్ బాయ్. మా అమ్మ అయితే పండగ కోసం అని గోరింటాకు కానీ తెచ్చేసుకునిందండి, పక్కనే ఉందిగా.